జిల్లా చేగుంటలో ఒలింపిక్ డే రన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది వరకు క్రీడాకారులు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడాధికారి నాగరాజు పాల్గొని క్రీడాకారులలో పరిగెత్తి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్ రన్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని, 130 కోట్ల పై చీలిక జనాభా ఉన్న భారతదేశంలో పథకాలు సాధించడంలో వెనుకపడి ఉన్నామని, 7 ఈవెంట్స్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెస్లింగ్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్లో మాత్రమే పథకాలు రావడం కొద్దిగా బాధాకరమైన విషయమని, మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లి ఎక్కువ పథకాలు సాధించాలని, మొట్టమొదటిసారిగా అథ్లెటిక్ జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా 87 మీటర్లు విసిరి బంగారు పథకం సాధించడం దేశానికి గర్వకారణమని, ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట క్రీడాకారుల ఆధ్వర్యంలో అనేక పథకాలు సాధించారని ఆర్గనైజర్ సెక్రటరీ కర్ణం గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ పీఈటీ వనిత, జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర్ సింగ్, వెంకటేష్, కృష్ణవేణి, పీఈటీ బాలరాజ్, మోడల్ స్కూల్ సుధీష్ట, పూర్ణయ్య, గీతా స్కూల్ నవీన్, గోవింద్, శ్రీకాంత్, ప్రజ్వల్ కుమార్, తరుణ్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చేగుంటలో ఒలింపిక్ డేను నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా 100 మంది విద్యార్థులు, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఉత్సాహంగా ఒలింపిక్ టార్చ్ పట్టుకొని చేగుంట వీధులకుండా రన్ చేయడం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా క్రీడలను మన భారతదేశంలో క్రీడలు 100 కోట్ల పై చీలిక జనాభా ఉన్న మన భారతదేశంలో క్రీడా మెడల్స్ వచ్చేసరికి 9 ఉన్నాయి. అట్లా కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా 7 గేమ్స్లో మెడల్స్ రావడం జరిగింది. హాకీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అలాగే అథ్లెటిక్స్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, ఈ రకంగా మనకు మెడల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారి అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా 87 మీటర్లు జావలిన్ విసిరి మన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మన టోక్యో ఒలింపిక్స్. ముఖ్యంగా చేగుంట మన జిల్లా విషయానికి వచ్చేసరికి ఉమ్మడి జిల్లాలోనే చేగుంట మండలం అంటే క్రీడలకు క్రీడాకారులకు పెట్టింది పేరు. ఎంతోమంది క్రీడాకారులు ఈ మండలం నుంచి ఫెన్సింగ్ కావచ్చు, రగ్బీ కావచ్చు, యోగా కావచ్చు జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో, ఇదే ఇన్స్పిరేషన్తో ఉమ్మడి మన మెదక్ జిల్లాలో ఉన్న మిగతా మండలాలు కూడా ముందుకెళ్ళాలి, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా క్రీడాకారులతో ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి దానికి పూర్తిగా క్రీడాకారులు అందరూ కూడా వచ్చే ఒలింపిక్స్లో మన జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒలింపిక్ క్రీడ అనేది 776 మొదలైంది. అప్పటి నుంచి 393 వరకు క్రీస్తుపూర్వం వరకు జరిగింది. ఒలింపిక్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కు చెందిన డీకు పట్ అనే వ్యక్తి జమీందారు, ఆయన 1896 ఈ ఆధునిక ఒలింపిక్స్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నిరంతరాయం జరుగుతుంది. మధ్యలో ఒకసారి 1916 మొదటి ప్రపంచ యుద్ధంలో ఆగిపోయింది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం 40లో 44లో ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి కూడా నిరంతరాయం జరుగుతుంది. ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రయాంగర్, ఫాస్టర్, హయ్యరు అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు విద్యావంతులు కావాలని, దృఢంగా ఉండాలని ఆయన కోరిక. అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యన మోదీ గారు ఖేలో ఇండియా పెట్టారు. మొన్న లాస్ట్ ఒలింపిక్లో 7 ఈవెంట్లలో వచ్చాయి. నెక్స్ట్ 30 వరకు జరిగే ఒలింపిక్లో అత్యధిక 100 పథకాలకు ప్రణాళిక రచించి అట్లా చేస్తున్నారు. దాని ద్వారా ఎక్కువ మంది క్రీడాకారులు భారతదేశం నుంచి ఎక్కువ పథకాలు సాధించాలని ఆయన ముఖ్య ఉద్దేశం, ఖేలో ఇండియా ముఖ్య ఉద్దేశం. దీనికి చిహ్నంగా 5 రింగులు పెట్టారు, మీద 3, 2 కింద. అది మన ఖండాలను సూచిస్తుంది. ఆ రింగులు అబ్బదానికి ఒకటి అల్లుకోవడం ఏంటంటే స్నేహంతో సౌభ్రత్వం ఉండాలని చెప్పేది దాని ముఖ్య ఉద్దేశం.